ఇక్కడ చూడండి రైట్ ద న్యూమరల్ ఫర్ ద ఫాలోయింగ్ అన్నాడు. అంటే మనకి ఇక్కడ కొన్ని నెంబర్ నేమ్స్ ఇచ్చాడు, వీటికి నెంబర్స్ రాయాలి. ఫస్ట్ చూడండి 6 ఇచ్చాడు, అంటే ఇక్కడ 6 అని నెంబర్ వేయాలి. అలానే ఇక్కడ 71 అన్నాడు, సో 71. నెక్స్ట్ 901, 901. నెక్స్ట్ ఇది చూడండి 1291, 1291 ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 18 ఇచ్చాడు, సో ఇక్కడ 18 వేయండి. నెక్స్ట్ 243 ఇచ్చాడు, 243. నెక్స్ట్ 999, 999. నెక్స్ట్ ఇక్కడ చూడండి రైట్ ద నెంబర్ నేమ్స్ ఫర్ ద ఫాలోయింగ్. ఈసారి నెంబర్స్ ఇచ్చాడు, వాటికి మనం నెంబర్ నేమ్స్ రాయాలి. చూడండి ఫస్ట్ 8 ఇచ్చాడు, సో 8. నెక్స్ట్ 195 ఇచ్చాడు, ఇక్కడ చూడండి 195. నెక్స్ట్ ఇక్కడ చూడండి 955 ఇచ్చాడు, 955. నెక్స్ట్ ఇక్కడ చూడండి 32 ఇచ్చాడు, 32. నెక్స్ట్ ఇక్కడ చూడండి 698 ఇచ్చాడు, 698. నెక్స్ట్ 999, 999. నెక్స్ట్ ఇక్కడ చూడండి రైట్ ద ప్లేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ ద అండర్లైన్ డిజిట్స్. అంటే ఇక్కడ మనకి నెంబర్స్ ఇచ్చాడు, వాటి కింద అండర్లైన్ చేశాడు ఒక నెంబర్ కింద. ఆ నెంబర్ ఏ ప్లేస్లో ఉంది మరియు దాని ప్లేస్ వాల్యూ కూడా రాయమన్నాడు. చూడండి ఇక్కడ ఫస్ట్ నెంబర్ వచ్చేసి 12 ఇచ్చాడు, ఈ 12లో 2 కింద అండర్లైన్ చేశాడు. ఇక్కడ ప్లేస్ ఆఫ్ ద అండర్లైన్ డిజిట్ ఇది వన్స్లో ఉంది, సో ఇక్కడ వన్స్ రాయండి. ఇక్కడ ప్లేస్ వాల్యూ ఆఫ్ ద అండర్లైన్ డిజిట్ అంటే ఇది వన్స్లో ఉంది కాబట్టి 2 1s are 2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 53 ఇచ్చాడు, ఇక్కడ 5 కింద అండర్లైన్ చేశాడు. ఈ 5 అనేది 1s 10sలో ఉంది, సో ఇక్కడ 10s అని రాయండి. ఇక్కడ 5 10s are 50. ప్లేస్ వాల్యూ వచ్చేసి ఇది 5 10sలో ఉంది కాబట్టి 5 10s చూసుకుంటే 50 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 456 ఇచ్చాడు, ఇక్కడ అండర్లైన్ 4 కింద ఉంది, సో ఇది 100sలో ఉంది. 4 అనేది 1s 10s 100s, సో ఇక్కడ 100s అని రాయండి. ఫోర్ 100sలో 4 ఉంది కాబట్టి 400. నెక్స్ట్ ఇక్కడ చూడండి 649 ఇచ్చాడు, ఇక్కడ 9 కింద అండర్లైన్ ఉంది, ఇది 1sలో ఉంది 9 అనేది, సో ఇక్కడ 1s అని రాయండి. 1sలో ఉంది కాబట్టి 9 1s are 9 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1761 ఇచ్చాడు, అండర్లైన్ ఇక్కడ 1 కింద ఉంది, ఇది వచ్చేసి 1s 10s 100s 1000sలో ఉంది, సో ఇక్కడ 1000s అని రాయండి. థౌజండ్స్లో ఉంది కాబట్టి 1000 అది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది ఇక్కడ కూడా 1000sలో ఉంది, 3894 ఇచ్చాడు. 1000sలో 3 ఉంది, 3 కింద అండర్లైన్ చేశాడు, సో ఇది 1000s. 3 ఉంది కాబట్టి 3000 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి రైట్ ది ఎక్స్పాండెడ్ ఫామ్ ఫర్ ద ఫాలోయింగ్ అన్నాడు. అంటే వీటికి ఎక్స్పాండ్ ఫామ్ రాయాలి, అంటే వన్స్ టెన్స్ హండ్రెడ్స్ లాగా. చూడండి ఫస్ట్ నెంబర్ వచ్చేసి మనకి 58 ఉంది. 58 అంటే ఇది వన్స్ టెన్స్, ఫస్ట్ టెన్స్ కానీ స్టార్ట్ చేసుకుంటే టెన్స్ ఉంది కాబట్టి ఇది 50 + 8 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 444 ఉంది, అంటే ఇది చూడండి 400 + 40 + 4గా రాసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ చూడండి 3609 ఉంది. ఇక్కడ చూడండి ఇప్పుడు దీన్ని 3600 టెన్స్లో ఏమీ లేదు, జీరో ఉంది వదిలేసేయండి, లేదంటే జీరో పెట్టండి. ఇక్కడ వన్స్లో 9 ఉంది, సో ఇక్కడ 9 రాయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 8980 ఉంది, సో ఫస్ట్ ఇది 8980. ఇక్కడ వన్స్లో జీరో ఉంది, సో జీరో పెట్టుకోండి. ఇక్కడ చూడండి రైట్ ద షార్ట్ ఫామ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ అన్నాడు. అంటే ఈసారి ఎక్స్పాండ్ ఫామ్ ఇచ్చాడు, మనం ఇది నెంబర్ రాయాలి. ఇక్కడ చూడండి 10 + 7 17 అవుతుంది. ఇక్కడ చూడండి 2898. ఇవి ఆర్డర్లో ఉండవు, ఒకసారి మనం ఫస్ట్ థౌజండ్స్ చూసుకోవాలి. ఫస్ట్ 8 ఉందని చెప్పేసి ఇక్కడ 8 రాయకూడదు, థౌజండ్స్ హండ్రెడ్స్ టెన్స్ వన్స్ ఇలా ఆర్డర్లో చూసుకోవాలి. ఆర్డర్లో చూసినప్పుడు ఇక్కడ ఫస్ట్ 2000 ఉంది, అంటే 2898 2898 ఇట్లా రాయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 40 + 9 ఏమవుతుంది 49 అవుతుంది. అలానే ఇక్కడ చూడండి 9999 ఇది ఆర్డర్లో ఉంది, 9999. నెక్స్ట్ ఇక్కడ చూడండి రౌండ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ టు ద నియరెస్ట్ టెన్స్ అన్నాడు. టెన్స్ అన్నప్పుడు టెన్స్లో చూసుకోండి, టెన్స్లో ఇక్కడ ఏముంది 10 ఉంది, దీనికి ఇంకో 10 కలిపితే 20 అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన నెంబర్ అంటే ఈ 12 అనేది 10కి దగ్గరలో ఉందా 20కి దగ్గరలో ఉందో చూసుకోవాలి. 12 అనేది 10కే దగ్గరలో ఉంటుంది, సో ఇక్కడ 10 రాయండి. నెక్స్ట్ నెంబర్ చూడండి 64 ఇచ్చాడు, టెన్స్ కాబట్టి టెన్స్లో ఇక్కడ 6 ఉంది, అంటే 60 రాయండి. ఇక్కడ దీనికి 10 కలిపితే 70 అవుతుంది. ఇప్పుడు ఈ 64 అనేది 60కి దగ్గరలో ఉందా 70కి దగ్గరలో ఉందా, 60కి దగ్గరలో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 26 ఇచ్చాడు, టెన్స్లో 2 ఉంది, అంటే 20, ఇంకో 10 కలిపితే 30 అవుతుంది. ఈ 26 అనేది 20కి దగ్గరలో ఉందా 30కి దగ్గరలో ఉందా, ఇది వచ్చేసి 30కి దగ్గరలో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 87 ఇచ్చాడు, ఇక్కడ 8 ఉంది, అంటే 80, ఒక 10 కలిపితే 90 వస్తుంది. 87 అనేది 90కి దగ్గరలో ఉంది, సో ఇక్కడ 90 రాయండి. నెక్స్ట్ చూడండి రౌండ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ టు ద నియరెస్ట్ హండ్రెడ్స్ అన్నాడు. ఈసారి హండ్రెడ్స్కి రౌండ్ ఆఫ్ చేయమన్నాడు. ఇక్కడ చూడండి హండ్రెడ్స్ చేయమన్నప్పుడు హండ్రెడ్స్లో ఏ నెంబర్ ఉందో చూసుకోండి. ఇక్కడ హండ్రెడ్స్లో 1 ఉంది, అంటే 100 రాసుకోండి. ఇక్కడ దీనికి 100 కలపాలి, అప్పుడు 200 అవుతుంది. ఇప్పుడు ఈ నెంబరు 100కి దగ్గరలో ఉందా 200కి దగ్గర ఉందో చూసుకోవాలి. ఇది 185 ఇచ్చాడు, ఈ 185 అనేది 200కి దగ్గరలో ఉంటుంది, సో ఇక్కడ 200 రాయండి. నెక్స్ట్ ఇక్కడ 621 ఇచ్చాడు, హండ్రెడ్స్లో 6 ఉంది, సో ఇక్కడ 600, ఇంకో 100 కలిపితే 700. ఈ 621 అనేది 600కే దగ్గరలో ఉంది, సో 600 రాయండి. నెక్స్ట్ నెంబర్ చూడండి 432 ఇచ్చాడు, హండ్రెడ్స్లో 4 ఉంది, సో 400, ఇంకో 100 కలిపితే 500 అవుతుంది. ఇప్పుడు ఈ 432 అనేది ఈ రెండింటి మధ్యలో ఉంటుంది, అయితే ఈ రెండింటి మధ్యలో ఉన్నప్పుడు ఇది దీనికి దగ్గరలో ఉంటుందా దీనికి దగ్గరలో ఉంటుందా. 432 అనేది 400కే దగ్గరలో ఉంటుంది, సో ఇక్కడ 400 రాయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 785, అంటే హండ్రెడ్స్లో 7 ఉంది, అంటే 700, ఇంకో 100 కలిపితే 800 అవుతుంది. ఇప్పుడు ఈ 785 అనేది ఈ రెండిట్లో దేనికి దగ్గరలో ఉంది 800కే దగ్గరలో ఉంది, సో ఇక్కడ 800 రాయండి. నెక్స్ట్ కడుండి రౌండ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ టు ద నియరెస్ట్ 1000 అన్నాడు. ఈసారి థౌజండ్స్. ఇక్కడ థౌజండ్స్లో ఏం లేదు, ఇక్కడ థౌజండ్స్లో ఏం లేదు కాబట్టి జీరో పెట్టుకుంది. తర్వాత థౌజండ్స్లో దీనికి 1000 కలిపితే 1000 వస్తుంది. ఈ 785 అనేది జీరోకి దగ్గరలో ఉందా, 1000 దగ్గరలో ఉందా? 1000కి దగ్గరలో ఉంది. సో ఇక్కడ 1000 రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1694 ఇచ్చాడు. నియరెస్ట్ థౌజండ్స్ కాబట్టి థౌజండ్స్లో ఇక్కడ 1000 ఉంది, అంటే 1000. దీనికి ఇంకో 1000 కలిపితే 2000 అవుతుంది. ఇప్పుడు ఈ నెంబరు 1000కి దగ్గరలో ఉందా, 2000కి దగ్గరలో ఉందా? ఇది అనేది 1500 దాటింది, అంటే 2000కి దగ్గరలో ఉన్నట్టు, అంటే ఇది 2000 అవుతుంది. నెక్స్ట్ ఈ నెంబర్ చూడండి 945 ఇచ్చాడు. థౌజండ్స్లో ఇక్కడ ఏమీ లేదు, అంటే జీరో. దీనికి 1000 కలిపితే 1000 వస్తుంది. చూడండి ఈ 945 అనేది జీరోకి దగ్గరలో ఉందా, 1000కి దగ్గరలో ఉందా? 1000కి దగ్గరలో ఉంది. సో ఇక్కడ 1000 రాయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3004 ఇచ్చాడు. థౌజండ్స్లో ఇక్కడ 3 ఉంది, అంటే 3000. దీనికి 1000 కలిపితే 4000 అవుతుంది. ఇప్పుడు ఈ 3004 అనేది 3000కి దగ్గరలో ఉందా, 4000 దగ్గరలో చూసుకోవాలి. ఇది అనేది 3000కే దగ్గరలో ఉంది. సో ఇక్కడ 3000 రాయండి.